మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థలో ఇన్ఫెక్షన్లతో పోరాడే కణాలు ఉంటాయి. వీటిని లింఫోసైట్స్ అంటారు. లింఫోమా సమస్యతో ఉన్నప్పుడు లింఫోసైట్స్లో మార్పులు వస్తాయి. అవి నియంత్రణ లేకుండా పెరుగుతాయి. ఈ లింఫోమా క్యాన్సర్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. రక్తనాళాల్లాగే మన శరీరమంతటా లింపు ప్రసరణ వ్యవస్థ అనేది ఉంటుంది. లింపు నాళాలు శరీరమంతటా వ్యాపించుంటాయి. శరీరంలోని కణజాలాల్లో మిగిలిపోయిన ద్రవ పదార్థాలను, హానికరమైన మలినాలను లింపు నాళాలు గ్రహించి శరీరంలో అక్కడక్కడా ఉండే లింపు గ్రంథులకు చేరుస్తాయి. ఈ గ్రంథులు శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాని హతమార్చి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయి. లింపు గ్రంథుల్లో ఉండే లింఫోసైట్స్ అనే కణాలు మన శరీరంలో వచ్చే ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి. ఈ లింఫోసైట్స్లో వచ్చే క్యాన్సర్నే లింఫోమా అంటారు. లింఫోమాలో దగ్గు, ఆయాసం, జ్వరం, అలసట, బరువు తగ్గటం, దురద లాంటి సమస్యలు సైతం ఉంటాయి. లింఫోమాలో హాడ్కిన్, నాన్ హాడ్కిన్ అనే రెండు రకాలున్నాయి. లింఫోమా అనేది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. అంటే మన బాడీలో రోజు ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ మనము తట్టుకోగలుగుతాము. అవి లింఫోసైట్స్ అనే కణాల మూలంగా మనకి ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినా ఆ లింఫోసైట్స్ ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసి మనకి ఇన్ఫెక్షన్ పెరగకుండా చూస్తుంది. ఈ లింఫోసైట్స్ అనే కణాలు మన రక్తంలో ఉంటాయి. తెల్ల కణాలు అంటాం వీటిని. ఒక్కొక్కసారి కారణం ఏది లేకుండా ఈ తెల్ల కణాలు చాలా ఎక్కువైపోతాయి. ఎక్కువైపోయి బాడీలో గడ్డల కింద కనిపిస్తాయి. దీన్ని లింఫోమా అంటాము. సో లింఫోమా అనేది మన బాడీలో ఉండే ఇన్ఫెక్షన్ ఫైట్ చేసే తెల్ల కణాలు కంట్రోల్ తప్పి పెరిగినప్పుడు లింఫోమా అనే క్యాన్సర్ వస్తుంది. ఇది బ్లడ్ క్యాన్సర్ కింద వస్తుంది. సో ఎవరికైనా బ్లడ్ లింఫోమా అని డయాగ్నోసిస్ అయితే ఖచ్చితంగా మీరు బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అంటే హెమటో ఆంకాలజిస్ట్ ఆర్ మెడికల్ ఆంకాలజిస్ట్ని కలవాలి. అండ్ లింఫోమా వచ్చినప్పుడు మనకు ఎలా తెలుస్తుంది అంటే బాడీలో మెడ దగ్గర కానీ చంకల్లో కానీ కింద గ్రాయిన్ అంటే పొట్ట కాళ్ళకి మధ్యలో గడ్డలు కనిపిస్తాయి. ఇది వాపులాగా తెలుస్తుంది బట్ నొప్పి ఏమి ఉండదు. కొంతమందికి జ్వరం రావచ్చు, రాకపోవచ్చు. రాత్రిపూట చెమటలు పట్టడము, వీక్గా అనిపించడము, దగ్గు, ఇవి లింఫోమా లక్షణాలు. చాలామంది గడ్డయి కదా ఈ గడ్డలో ఏం నొప్పి లేదు, పెద్దగా జ్వరం కూడా లేదు అని ఇగ్నోర్ చేస్తారు. ఆ గడ్డలు మరి పెద్దగా అయిపోయిన తర్వాత ఆర్ మెడలో వచ్చి తర్వాత చంకలో కానీ గజ్జల్లో కానీ వచ్చిన తర్వాత అప్పుడు మా దగ్గరికి వస్తారు. అలా కాకుండా మెడలో కానీ ఇంకెక్కడ కానీ గడ్డ వచ్చి ఆ గడ్డ తగ్గట్లేదు, 2 వారాలు అయింది అనుకుంటే మీరు ఖచ్చితంగా ఒకసారి ఫిజీషియన్ని కలవాలి. లింఫోమా ప్రత్యేకంగా వీరిలో వస్తుందని చెప్పలేము. అయితే 60 ఏళ్లు పైబడిన వారిలో నాన్ హాడ్కిన్ లింఫోమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంపై అనుమానాస్పదంగా గడ్డలు కనపడుతున్నప్పుడు వైద్యుడు లింఫోమా నిర్ధారణలో భాగంగా ఎప్పటి నుండి ఆ మార్పులు కనిపిస్తున్నాయి, నొప్పి ఉందా, ఏ భాగంలో ఉంది, ఆకలి ఉందా, ఈ మధ్యకాలంలో బరువేమైనా తగ్గారా, బలహీనంగా అలసటగా ఉంటోందా, అంతకుముందు ఏవైనా అనారోగ్యాలున్నాయా, వాటికి చికిత్స తీసుకుంటున్నారా, కుటుంబంలో ఎవరికైనా లింఫోమా ఉందా లాంటి వివరాలను తెలుసుకుంటారు. తరువాత వీటిని నిర్ధారించే పరీక్షలు చేస్తారు. లింఫోమా ఎందుకు వస్తుంది అంటే దానికి ఒక ప్రత్యేక కారణం లేదు. నేను ఇలా చేశాను అందుకని నాకు లింఫోమా వచ్చింది అనుకోవడానికి లేదు. ఇది ఏ వయసులో ఉన్నా రావచ్చు. ఎక్కువ సార్లు 60 సంవత్సరాలు దాటిన మగవాళ్ళలో చూస్తాము. ఆర్ టీనేజర్స్ అంటే 13, 14, 15 to 25, 30 ఇయర్స్ లోపు మగవాళ్ళలో కూడా చూస్తాము. అట్లానే ఆడవాళ్ళలో చూడమని కాదు, ఇది 2 వైపులా రావచ్చు బట్ ఎక్కువ మగవారిలో చూస్తాము. పెస్టిసైడ్స్కి ఎవరైనా ఎక్కువ ఎక్స్పోజ్ అయితే ఎరువుల మందులు వాళ్ళలో కొంచెం లింఫోమా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లా అని ఫార్మర్స్ అందరికీ లింఫోమా వస్తుంది అని కాదు, ఆర్ పెస్టిసైడ్స్ ముట్టుకోకపోతే లింఫోమా రాదు అని కాదు. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దీనికి ఒక పెద్ద కారణం లేదు. ఇంట్లో ఒకరికి లింఫోమా ఉంటే ఆ ఇంట్లో ఉన్న మిగతా మనుషులకి లింఫోమా వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ అవుతుంది బట్ ఖచ్చితంగా వస్తుంది అని కూడా ఏం లేదు. లింఫోమా ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే ఎవరైనా
జ్వరం వస్తుంది, రాత్రిపూట బాగా చెమటలు పడుతున్నాయి, ఆర్ ఎక్కడైనా గడ్డు ఉన్నది అంటే ఫస్ట్ ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాము. ఆ బ్లడ్ టెస్ట్లో లింఫోసైట్ కౌంట్ ఎక్కువ ఉంటే మాకు అర్థమైపోతుంది ఇది లింఫోమాకి సంబంధించి అయ్యుండొచ్చు అని. అట్లా అన్ని బ్లడ్ టెస్ట్లో లింఫోసైట్ కౌంట్ కానీ వైట్ బ్లడ్ సెల్ కౌంట్ కానీ ఎక్కువ ఉంటే ఇది ఖచ్చితంగా లింఫోమాని కూడా కాదు, ఇన్ఫెక్షన్స్లో కూడా అలా అవ్వచ్చు. గడ్డు ఉంటే గడ్డ నుంచి నీరు తీసుకుంటాము, ఎఫ్ఎన్ఏసి అంటాం దీన్ని, ఎఫ్ఎన్ఏసీలో తెలిసిపోతుంది. బ్లడ్ టెస్ట్ అండ్ ఎఫ్ఎన్ఏసీలో మాకు క్లారిటీ లేకపోతే బోన్ మారో బయోప్సీ అనే ఒక టెస్ట్ చేస్తారు, అందులో కూడా లింఫోమా ఉంటే తెలుస్తుంది. లింఫోమా ట్రీట్మెంట్ యూజువలీ కీమోథెరపీ ఉంటుంది, అంటే సెలైన్లో కీమోథెరపీ కలిసి మీకు ప్రతి ఇన్ని వారాలకు ఒకసారి అని చెప్పి కీమోథెరపీ ఇస్తారు. లింఫోమా ట్రీట్మెంట్తో చాలామంది పూర్తిగా నయమవుతారు. దిస్ ఈజ్ అ ట్రీటబుల్ క్యాన్సర్ అండ్ చాలామంది పూర్తిగా నయమైపోతారు కూడా. అనారోగ్యం ఏదైనా దాని గురించి తగినంత అవగాహన పెంచుకోవడం పేషెంట్కి చాలా అవసరం. లింఫోమాకి చికిత్స తీసుకుంటున్నప్పుడు అది ఏ రకపు క్యాన్సర్, ఏ దశలో ఉంది, ఇదే సమస్య ఉన్నవారికి ఇంతకు ముందు ఎంతకాలంలో పూర్తిగా నయమైంది, ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, చికిత్స తీసుకుంటున్నప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులొస్తాయి, చికిత్స తీసుకుంటున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చికిత్సలో భాగంగా ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందా అనే విషయాలను తెలుసుకోవాలి. ఆహారం, వ్యాయామం, నిద్ర, విశ్రాంతి మొదలైన విషయాల్లో మార్పులేవైనా చేసుకోవాలా లాంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలి. అలాగే చికిత్స అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి కూడా పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. చికిత్స సమయంలో వాకింగ్, స్విమ్మింగ్ లాంటి వ్యాయామాలు, ప్రత్యామ్నాయ థెరపీలు, రిలాక్సేషన్, ధ్యానం, యోగా లాంటివి బాగా ఉపయోగపడతాయి. లింఫోమా క్యాన్సర్కి మంచి చికిత్సా విధానాలున్నాయి. దీనిని ఇతర క్యాన్సర్ల కంటే తేలిగ్గా నయం చేసే వీలుంటుంది. అయితే అది ఏ రకం లింఫోమా, ఏ దశలో ఉంది అనే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. వైద్యులు సరైన చికిత్సా విధానాన్ని సూచిస్తారు. ఏమాత్రం ఆధార్యపడకుండా తగిన చికిత్స తీసుకుని ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.